మంత్రి హరీష్ రావుకి మతి భ్రమించిందని ఏఐసిసి సెక్రటరీ సంపత్ అన్నారు. రుణమాఫీకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. 100 రోజుల పాలనకు రెఫరెండంగా ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పే దమ్మున్న నేత రేవంత్ రెడ్డి అని సంపత్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో కేంద్రంలో గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలను ఆదుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజలకు అన్ని అంగులను సమకూర్చడానికి ఏర్పడ్డ ప్రభుత్వం ఇది. 5 నెలలు కూడా కాలే కనుక బరాబర్ అన్నీ అవుతాయి, ఏది కూడా ఆగదు. ఈ నిన్న కూడా మా ముఖ్యమంత్రి చెప్పిండు, ఈ డంచికు రాజీనామా నోటపీసు డ్రామాలు ఆడినా కానీ ఎంత ధైర్యంగా ఎవరు చెప్తారండి? 100 రోజుల పనిని చూసి అదే రెఫరెండంగా ఓటేయండి నాకు అని చెప్పి దమ్మున్నా ధైర్యమున్నా మునగాడు మొగోడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఎవరైనా ఎప్పుడైనా 100 రోజుల పరిపాలనతోటి రెఫరెండం పోయిరండి? దట్ ఈజ్ రేవంత్ రెడ్డి, దట్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ తెలంగాణ. 30,000కు తగ్గకుండా షాద్నగర్ నియోజకవర్గంలో పార్లమెంట్ అభ్యర్థికి మెజారిటీ వస్తున్నటువంటి నమ్మకం విశ్వాసము ఈరోజు జరిగినటువంటి సమీక్ష సన్నాహక సమావేశంలో స్పష్టమైంది. దాంతోపాటు గొప్ప విషయం ఏంటంటే అందరూ కూడా సమన్వయంతో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సమన్వయంతో పని విభజన చేసుకొని పోతున్న క్రమం చూస్తే ఈ షాద్నగర్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ సంస్థాగత నిర్మాణం ఇంకా వేరే నియోజకవర్గాల్లో కూడా ఇంప్లిమెంట్ చేసి పార్లమెంట్ ఎన్నికల్లో విజయానికి ముందుకుపోతామని చెప్పి తెలియజేస్తూ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ క్షణికావేశంలో సెంటిమెంటుతో ఇంకేదో భావోద్వేగపూరిత ప్రసంగాలతో భావోద్వేగపూరిత ఆలోచనలతో నిర్ణయం తీసుకోకుండా పిల్లల భవిష్యత్తు కొరకు ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కొరకు ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఆలోచన చేసి అధికారంలో ఉండి అన్ని కార్యక్రమాలతో ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించవలసిందిగా విజ్ఞప్తి.